హలో హాయ్ నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చ. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా అమ్ము బంగారంది 18 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. చంప పగులుతుంది. అయితే గిఫ్ట్స్ అన్ని దానికి తెలియకుండా ఆర్డర్ పెట్టిన, ఇప్పుడు అన్ని ప్యాకింగ్ చేయించడానికి తీసుకుపోతున్నాను అనమాట. అవును, వాడికి కూడా చెప్పలేదు, ఎందుకంటే వాడి నోట్లో ఒక్క మాట కూడా ఆగదు. ఏదైనా ఇప్పుడు చెప్పేస్తే నెక్స్ట్ డే వాళ్ళ అక్కని చెప్పేస్తాడు, అమ్మా నీ బాడీ సగమే పడుతుంది, కిందనన్నా కూసో. సో గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసుకోవడానికి తీసుకుపోతున్నాము. విల్ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఓకే, ఇప్పుడు గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేయించుకోవడానికి అని చెప్పేసి ఇంకా పోతున్నాం. కానీ వైశ్యకి మాత్రం ఏం తెలియదు ఇందులో మేమేం గిఫ్ట్స్ కొన్నాము. సో ఇంకా చాలా గిఫ్ట్స్ కొన్నామన్నమాట, మొత్తం 18 గిఫ్ట్స్. నేను సీక్రెట్గా కొన్నే కొన్నట్టు అన్ని నా ఫ్రెండ్ దగ్గర పెట్టేసిన, అది అన్ని దిక్కులో పెట్టుకొని తీసుకొచ్చింది. సో రేపు బర్త్డే రోజు ఇచ్చే వరకు దానికి చెప్పేదే లేదు. దానికి మేము గిఫ్ట్స్ ప్యాక్ చేసుకుంటున్నాం. సహర్ చూడండి ఏం చేస్తుందో. అయితే మొత్తానికి మా 18 గిఫ్ట్స్ ప్యాక్స్ కూడా అయిపోయినాయి అన్నమాట. అక్కడ ఇక్కడ కంప్లీట్గా 18. సో రేపు ఆమె ఓపెన్ చేసేటప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ చూడాలి మేము, హౌ హ్యాపీ షీ ఫీల్స్ అని. సహర్ మాత్రం రెడ్ కలర్ తీసుకుంది అనమాట. హలో, దాని మీదకి రెడ్ కలర్ రిబ్బన్ పెట్టించింది. షాప్ అయిన కూడా నన్ను తెగ పొగిడాడు, చాలా పొగిడాడు, నీ టేస్టే డిఫరెంట్ అని. మేమేమో ఇలా పెట్టించాం. ఒక దానికి వైట్, ఇంకో కొన్ని గిఫ్ట్స్కి గోల్డెన్ కలర్. ఓకే, గిఫ్ట్స్ అవి అయితే ప్యాకింగ్ అయిపోయినాయి. మేము ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి చాలాసేపు కూర్చొని టైం పాస్ చేసాం అనమాట. ఇప్పుడు 12 o'clock వైశుకి కేక్ కటింగ్ చేయిస్తాం అనమాట. కొంచెం రెడీ అవుతాం ఇట్లా లిప్స్టిక్ ఇట్లా పెట్టుకొని. ఓపెన్ చేయొచ్చా? Hi, why you guys like so tall, dumb? You also became super tall. Oh, I am only taller than you. Never mind. Hello, no, I'm tall. I'm tall. Yeah, bro, sure. Oh, that's Akshita, my best friend. Hi. No, yes, of course. Hi. Hello. Hi. Don't the height come to me. Leave, my best friend is not shorter. I'm just you. అయ్యో, అసలు మాట్లాడకే, అనికనన్న టచ్ లో ఉంటది ఇదైతే. వైశ్య చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వచ్చారు, అనిక, రితిక అండ్ అక్షిత. అయితే మీకు తెలుసు, ఎందుకంటే అనిక, రితిక వాళ్ళు నా వ్లాగ్ లో ఫస్ట్ టైం. అక్షిత అయితే ఎవ్రీ ఇయర్ బర్త్డే అప్పుడు ఉంటది కదా. ఈ రోజు మీరు నెయిల్స్ కెళ్ళింది, అదంతా కూడా నేనేం రికార్డ్ చేయలేకపోయినా. వైశ్యం తర్వాత చూపిస్తా. అండ్ అయ్యో, ఇంకో ఫ్రెండ్ వచ్చిందనమాట. సౌండ్ తక్కువ పెట్టు, మళ్ళీ నాకు కాపీ రైట్ పడుతుంది. దీనికి పాపము ఏమంటారు, హెల్త్ బాగాలేదు, అయినా సరే కష్టపడి చాలా దూరం నుండి వచ్చింది. అదైతే పొద్దున్న నుండి ఉంది, తెలుసు కదా, దాన్ని ఏం చూపియా. ఇంకోటి వచ్చింది, ఏదది సాత్విక, ఇది రాగానే బాత్రూంలోకి దొరుకుతుంది. ఓ సారీ, అయినా సరే ఉచ్చ వస్తుంది. అది ఇప్పుడే వచ్చింది, ఇందాక నీ వీడియో రికార్డ్ కాలేదు, అందుకే ఫ్రెష్ గా రికార్డ్ చేస్తున్నా. అది రాగానే బాత్రూంలకే జరుగుతుంది ఎప్పుడు, అదనమాట మ్యాటర్. తీసిండే బాత్రూంలా. ఓకే, యాక్చువల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ కిందనే అనుకుంటున్నాం, ఎందుకంటే పాపర్లు అవి ఇవి ఉన్నాయి, అన్ని కింద పడిపోతాయి కాబట్టి. మా వాళ్ళు అంతా ఒక్కొక్క కేక్ పట్టుకొని తీసుకొని పోతున్నారు. ఓకే, పాపర్స్ కింద తీసుకపోయి ఈడ ఉన్నాయి చూడండి. మొత్తానికి ఏదో అట్లా ఫ్రెష్ గా తయారయ్యా, లైటింగ్ కి ఫ్రెష్ కూడా కనిపిస్తలే. మొహం చీ, మొహం కడుకొని ఇట్లా లిప్స్టిక్ పెట్టుకున్నా అమ్మయ్య, మంచి పని ఉంది, లైట్ వచ్చింది. అందరికి ఎందుకు వెళ్ళిపోయారు, జస్ట్ 4 minutes మాత్రమే ఉంది. ఓకే, మొత్తానికి కిందకైతే వచ్చేసినాం. ఇంకా ఇప్పుడు వి విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్. అక్కడనా సానే ఉండని. ఓకే, ఓన్లీ 1 minute ఉంది వైశ్య బర్త్డేకి. రండి రండి రండి, ఫస్ట్ ఏదో కేక్ పెట్టేసేయండి ఫాస్ట్ గా. సరే, ఆపేసి ఆపేసి ఆపేసి. ఓల్డర్ వైజర్ అండ్ హాటర్ దెన్ ఎవర్, కమ్ ఆన్ వైజర్. టైం 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 టైం. సాయి కార్ల పాట వేయి సాయి. టైం టైం సాయి, తేజ తేజ. అమ్మో అమ్మో, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే వైశ్య. విజయ మామ వైశు,
అమ్మో చాలా వైల్డ్ వైల్డ్ థాట్స్ రా. మామా చెయ్యి ఇది దగ్గర ఉన్నప్పుడు ఎత్తుకుంటారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వర్షు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ 18. ఓన్లీ వన్ కేక్ యూ హావ్ కట్ నో అన్ఫేర్. ఓకే అనిక కేక్ పెట్టేసి ఇప్పుడు. అనిక రితిక చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఇందాక రికార్డ్ చేయలేదు. ఆగు ఇస్తున్నా ఒక్క నిమిషం. కానివ్వండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒప్పుకోవాలి. ఎప్పటికైనా నువ్వు వాడికంటే పెద్దదాని కార్ మీద పడతాయి అవి. హ్యాపీ బర్త్డే వైషు. జోష్ణ అక్కది ఈ కేక్ ఆ కేక్ అన్ని కేక్స్ కట్ చేసేసి ఇది కట్ చేయలేదు బేట. ఇదో ఇది చేసి ఇదో అన్ని చేసిన ప్రియా. ఓకే మరి నేను కూడా రావాలి కదా, ఫ్లాషెస్ వేస్తారా? నేను కూడా వైట్ గా పడతా. ఓకే వైషు మీద వేయండి. వైశుకి గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. Not flowers. Oh, these are like, damn, this is so this cute. This is very personalized. You have the most Instagram PAV. Aunt in the photo. Aunt in the photo. Aunt in the photo. Betty ki mari, part todi bokeh ne kabo de. That's where 21 photos. Yes, okay. How? Like it? Yeah, I love it. Yes. So our pictures, auntie's pictures and your pictures. Wait, where are our pictures? Oh, yeah. Oh, our pictures. Our only good pictures. Then this is our photo. Here we go. అనిక యర్స్ ఇది ఐ లైక్ దిస్ మంకీ పిక్చర్ ద మోస్ట్. యా బికాజ్ ఐ హావ్ నో అబౌట్ యు. దెన్ యా దిస్ వన్, సీ దిస్ వన్ ఇస్ విత్ యు అండ్ తేజు. ఐ కుడెంట్ ఫైండ్ ద బెటర్ పిక్చర్. ఐ థాట్ ఇట్ టెక్స్ట్ యు. దెన్ దిస్ వన్ ఇస్ ఆంటి అమ్మా. వావ్ చాలా బాగుంది. Yes, so very cute. నో ఇప్పుడు మళ్ళా క్లోజ్ చేయరా. సో గుడ్ ఫర్ రియల్ కదా. యా యా దిస్ ఆర్ గుడ్. థాంక్ యూ సో మచ్. Yes sir, our eyes are lit for, I mean today. Yes, yes, yes. Today is my birthday. Yes, exactly. Bye. Thank you so much. Okay, okay. Okay, night cake cutting అదంతా అయిపోయిన తర్వాత to be continue అనమాట. ఎక్కువసేపు నా మొహం చూపించదలుచుకోలేదు. బ్రిడ్జ్ కూడా ఏమైంది బాబా, నీ హ్యాపీ బర్త్డే చెప్పినవా? ఏమైంది రా గుడ్ గుడ్డోన్లా తయారైన పోతుపోతున్నా. హ్యాపీ బర్త్డే అమ్లు, హ్యాపీ బర్త్డే అమ్లు. ఫైనల్లీ లీగల్ మా వాళ్ళని చూడండి. ఏడబోతున్నావు రా?
ఓకే, అయితే నిన్న నైట్ కేక్ కటింగ్ అయిపోయింది, ప్రొద్దున స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా వీడియో రికార్డ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి హాయ్ దేవ్, ఇస్ దేవ్, రితికా, వీళ్ళందరూ నిన్ననే పరిచయం చేసిన మా అరుణ్ గడిగో, ఈజ్ మై చిన్న గాడిది, రారా ఇడ లైటింగ్ అనిపిస్తుంది, హాయ్ చెప్పరా. ఇది మా తమ్ముడు అనమాట, మా చిన్న తమ్ముడు అరుణ్ గాడు. అయితే ఇప్పుడు వాడు కేక్ తీసుకొచ్చిండు అమ్ము బంగారానికి. అమ్ము బంగారం ఇస్ కటింగ్ ద కేక్, తింటనే ఉంది, ఆగవే. సారీ, అది లిప్స్టిక్ పెట్టుకోలేదండి. రాజావారు డైట్ లో ఉన్నాడంట, మొత్తం వద్దు, మీరు నన్ను లావు చేయాలన్నట్టు మొత్తం నీకే మొత్తం మేము. మా చెల్లె కూడా వచ్చిందనమాట స్వీటు. ఇప్పుడు హెయిర్ వాష్ చేయించుకోవడానికి అని చెప్పేసి మేము ఇప్పుడు సెలూన్ వచ్చినాం. మా ఫ్రెండ్స్ వస్తున్నారు వెనకాల, ఆగండి దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తా. నా ఫ్రెండ్స్ హెయిర్ స్పా చేయించుకున్నారు, వచ్చేసారు. ఇప్పుడు మేము రెడీ అయిపోయి మేము ఫామ్ హౌస్కి వెళ్తాం. ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే సెలబ్రేషన్స్ అన్ని నేను రికార్డ్ చేస్తా. ఓకే, కీప్ వాచింగ్. అండ్ మధ్యలో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది వైషుకి, అది ఏంటి అనేది కూడా రికార్డ్ చేస్తా. దాని తర్వాత ఫామ్ హౌస్ ది కంటిన్యూ చేస్తా. సీజర్ ఉంది చూడు పక్కన, ముగ్గురు అక్కడే ఉన్నాయి. ఫస్ట్ నా ఇది ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తున్నావు నాది. ఓకే, కూల్ వచ్చేసిందా. వావ్, యు గాట్ ఎ వీసా ఆన్ యువర్ బర్త్డే. ఓ యా, హ్యాపీయా? యా. సరే, అక్కడ పాస్పోర్ట్ ఉంది తేజ. తేజ, దేవుడికి మొక్కు ఫస్ట్, దేవుడికి మొక్కు ఫస్ట్. ఏ ఇక్కడ రా ఫస్ట్ తేజ, తెలియదు రా, ఓపెన్ చెయ్యి. ఏమైనా పేపర్ ఉందా? ఏమైంది ఏమైంది? మాకే తెలియదు ఏమైంది, తెలియదు నాకు. ఏంది చెక్ చెయ్యి, ఇక్కడ నేను ఏమన్నా పడ్డదా లేదా? పడ్డదా? Yes. ఓకే, అయితే ఫైనల్లీ బర్త్డే లొకేషన్ ప్లేస్ కి అయితే వచ్చేసినాం. వైషు వాళ్ళు వస్తున్నారు, వాంటెడ్లీ నేనే చాలా మెల్లిగా రమ్మని చెప్పి చెప్పింది అనమాట. సో లెట్ దెం కమ్. అందరు వచ్చేసారు. మా జయవర్మ తమ్ముడు, మా వాళ్ళందరు ఉన్నారు అక్కడ. వైషుకి తెలియదు యాక్చువల్లీ ఈ అరేంజ్మెంట్స్ అయినాయి అని చెప్పేసి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ హర్ రియాక్షన్. సో ఇదన్నమాట లొకేషన్, ఇప్పుడు వైషు బర్త్డే సెలబ్రేట్ చేసే లొకేషన్. దానికి ఇంకేం తెలియదు. బ్లాక్ అని నేను చెప్పలేదా? అని చెప్పలే, అంత బ్లాక్. చిన్న గిఫ్ట్ ఇస్తాం.
ఇవన్నీ వాళ్ళ మమ్మీ ఇచ్చింది. అది ఉషాక ఐడియా యొక్క గుర్తు గుర్త నేనేం చెప్పింది వస్తే ఎయిర్ పోర్ట్స్ ఉంటే ఎయిర్ పోర్ట్స్ కి కేసు అది కూడా ఒక గిఫ్ట్ ఏం చెప్పాను. కానీ నేను ఏమేం చెప్పినా అన్ని చెప్పు ఎందుకంటే అందరం చాలా గ్రేట్. సెలబ్రేషన్ అమ్మమ్మ ఐడియా ఇచ్చింది నా నా పేర్ లగరాజు అన్న ఇంటి వైశవ చూపి నెల్లిగా ఏంటది టెన్షన్ కూడా ఎక్స్చేంజ్ చేద్దాం లూజ్ అయితే బిల్ పేపర్ అంటుంది అన్ని పేపర్ బిల్స్ అన్ని తీసుకెళ్తున్నాం. ఏం చేయలేదు మాకు తెలుసు ఏం చేయాలి కాదు షాక్ దింప చూసి నువ్వు యూరోప్ వెళ్ళిన తర్వాత వేసుకుంటావని చెప్పిన అయ్యో నేనే ఇచ్చిన వైశ్వ
నాకు అసలు ఏం లేదు బాయ్ ఇది పింకిదే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వయసు చూడు కలర్ బాగుందా వయసు అమ్మో తేజు కూడా ఏర్పడుతున్నా వయసు ఏ ఏంది తప్పు చిన్న గిఫ్ట్ ఉందా గిఫ్ట్ రూమే లాగాలి వాట్సాప్
ఆ